నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రాకేష్ మాస్టర్ మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. మాస్టర్గా ఆయన చాలామందిని ముందుకు తీసుకువెళ్ళారు, ఎంతోమందికి గురోపదేశం చేశారు. కానీ ఇవాళ మాస్టర్ మనతో పాటు లేరు. మాస్టర్ మృతి పట్ల ఎంతోమందికి ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అవన్నీ నివృత్తి చేసుకోవడానికి మాస్టర్ తమ్ముడైన ఆలేటి ఆటం గారి దగ్గరికి వచ్చేసాం. మాతో మాట్లాడదాం. నమస్కారం అండి. జయలలిత మాతాజీ, జయ అన్నపుణేశ్వరికి జయ. దీర్ఘాయుష్మాన్ బావ. ఆటం గారు, మీరు రాకేష్ మాస్టర్ సొంత అన్నదమ్ముల అన్నదమ్ముల అనుబంధం కంటే మిన్నైన బంధం. మీరు అన్నదమ్ములు కాదా అంటే, శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుల అన్నదమ్ముల అనుబంధం ఎట్లనో, ఒక తల్లి పిల్లలు కాదు తల్లి వాళ్ళు, అయినా అన్నదమ్ములు ఎట్లుండాలనే ఆదర్శానికి వేలాది సంవత్సరాల నుండి వాళ్ళ మనకు కైకన్లు. ఆ స్ఫూర్తిదాతలో మేము బిందులు, అణువులు, పరమాణువులు మేము. అంటే మాస్టర్ మీకు సొంత అన్నదమ్ములా కాదా అనే దానికి మీరు ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మాకు. అసలు మాస్టర్ ఎలా ఉండేవారు ఫస్ట్ నుంచి కూడా? మాస్టర్ గారు నవ్వుతూ బ్రతకాలి రా తమ్ముడు, నవ్వుతూ చావాలి రా తమ్ముడు అన్నట్లు 2 సంవత్సరాల క్రితమే తను చనిపోయే రోజుకు మేము హాస్టల్లో దొరకల్ డైసిస్ క్రిస్టియన్ హాస్టల్లో చదువుతున్నప్పుడు, క్రిస్మస్ సెలవులు వస్తుంటే, దసరా సెలవులు వస్తుంటే, దీపావళి సెలవులు వస్తుంటే 10 రోజుల క్రితం ముందు ప్రకటిస్తే 10 రాళ్ళు పట్టుకునేటోళ్ళు. 10 రాళ్ళు పట్టుకొని ఒక్కొక్క రాయి పడేస్తూ ఉండేది. అబ్బా, 9 రోజులున్నది, ఇంకా 8 రోజులున్నది, 7 రోజులున్నాయి. ఈ 2 సంవత్సరాల నుండి తాను ఈరోజు చనిపోతాడనే ఒక 6th sense ఆయన వచ్చిండు. వచ్చి ఏ రోజు అయినా, నిన్న ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన 2 రోజులకు చనిపోతున్నాను అన్నప్పుడు మేమిద్దరం కారులో వెళ్తున్నాం. కారులో వెళుతున్నప్పుడు మాకు అన్నీ ఆ సందర్భంలో ప్రేమాభిషేకంలో అక్కినే నాగేశ్వరరావు ఆగోది ఈ లోకము మనిషి అని పాట పడుతుంటే అంటే, మేమిద్దరం ఇట్లా ఊగుతూ ఉంటే క్యాన్సర్ పేషెంట్ కోసం శ్రీదేవి ఏడవడము ఎట్లుంటా ఉంటుందో, నా దగ్గరనే ఉండి నా తమ్ముడు కూడా చనిపోతాడనే భావనలో నేను అట్లనే ఉన్నా. తను కూడా అదే భావనలో ఉన్నాడు. ఉన్న తర్వాత కాకతీయ లింగ నాన్న హాకిన్స్ స్టీఫెన్ సన్ ఆయన చనిపోయే ముందు ఇవే మాటలు మాట్లాడినాం. ఆయన చనిపోయే ముందు మీడియా వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు వచ్చి అంతకుముందు అసలు ఆయన మాట్లాడలేడు, అవును, సరిగ్గా మెడ పెట్టలేడు, చేతులు కాళ్ళు అవే వాళ్ళు నడవవు. ఆయన కోసం ప్రత్యేకించి తయారు చేసిన కంప్యూటర్లతోటి ఆయన మెదడులో మెదిలే భావాలని అక్కడ తెరపై ఇదైతూ ఉండదు. అట్లుండి ఒక ఐజే కైనిస్టిన్ తర్వాత అత్యంత అద్భుతమైన భౌతిక శాస్త్రంలో అంతరిక్ష రంగానికి సంబంధించిన గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఆయన చేసిపోయాడు. ఆయన నా సమయంలో అడుగుతారు, మీకు మరణానికి సంబంధించిన విషయంలో ఈ టైంలో ఇప్పుడు అవసరమా అని. అరే, నేను బ్లాక్ హోల్ సంబంధించిన సమాచారం గ్యాదర్ చేస్తున్నా, చావుకేం తొందర ఉందా, దాని పక్కన పెట్టు అని అన్నాడు. ఇవే మాటలు మేము మాట్లాడినాం ఆయన చనిపోయే 3-4 రోజుల ముందు. ఇవే మాట మాట్లాడినాం. అయితే మేము చావును కూడా లేదు, సంతోషాన్ని కూడా సమపాలనలో మేము ఆస్వాదిస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే, మహత్తరమైన మార్క్సిజం, గతార్థక భౌతికవాదం, సైంటిఫిక్ ఐడియాలిజం, మనిషి పుట్టుపూర్వోత్తరాలు, చనిపోయిన తర్వాత జరిగే వ్యవహారాలు, వీటి మీద ఒక సమగ్రమైన శాస్త్రీయ అంచనా ఉండడం. ఆయన సినిమా కళాకారుడు కనుక ఇదే మాట అంటుంది, నవ్వుతూ బ్రతకాలి రా తమ్ముడు, నవ్వుతూ చావాలి అన్నట్లు. ఆయన చనిపోయే రోజు నవ్వడానికి వీలు పడలే, కానీ వాళ్ళ బిడ్డల్ని, భార్య పిల్లల్ని చూసి మాత్రం ఏడ్చిండు. వచ్చిండు చనిపోయే ముందు వచ్చిండు. వాళ్ళని చూసి మిగతా రోజంతా నవ్వుకుంటేనే ఆస్వాదించిండు. అసలు అది కాదు గురువు, ఇప్పుడు భయపడలేదు ఆయన. ఇప్పుడు మీరు ఒక వైజాగ్ ఈవెంట్కి వెళ్ళారు, అక్కడ ఆయన హెల్త్ పాడైంది, అక్కడ నుంచి ఇటు హాస్పిటల్కి వచ్చారు అని తెలిసింది బయట మాకు తెలిసిన విషయం. అసలు ఏం జరిగింది వైజాగ్ ఈవెంట్లో? అమ్మా, ఇప్పుడు కర్ణుడు చావుకి
ఎన్నో కారణాలు ఎందరో కారకులు అన్నట్లు. కారణాల్లో కారకులలో అక్కడ ఘటనకు సంబంధించిన వ్యవహారం అదొకటే, కానీ అదొకటే పూర్తి కాదు తల్లి. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఆయనకి ఏమైనా హెల్త్ అక్కడ పాడైందా? అక్కడ ఏం జరిగిందంటే, ఆయన పిల్లల కోసము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నేను చనిపోతా, నా బిడ్డకి, ఇద్దరు బిడ్డలకి, కొడుకు బిడ్డకి 100,000 రూపాయలు తయారు చేయాలా. వాళ్ళ ఇల్లు బూత్ బంగ్లాగా ఉండేది. నేను బ్రతుకున్నప్పుడే అది రిపేర్ చేయించి వాళ్ళకి సెట్ చేయాలి. శేఖర్ మాస్టర్ బిడ్డ విమానాల్లో తిరుగుతుంది, నా బిడ్డ ఆటోలో తిరుగుతుంది. కారు కొందాం అనుకున్నాడు, కనీసం ఒక స్కూటర్ అన్న కొనాలా, నా టైం దగ్గర పడుతుంది అని ఆయన మృత్యు ముఖంతో పోయి డబ్బుల కోసం అతిశ్రమ చేసిండు తల్లి. ఏమి ఈవెంట్కి వెళ్ళారు మీరు? ఇప్పుడు జబర్దస్త్లాగా ఆయనది ఒకటి మ్యాన్సన్ హౌజ్ అనే ఒక పేరు మీద పెట్టింది అన్నట్టు. ఈ టిక్ టాక్ యూట్యూబ్ ఛానల్లో స్టార్స్గా ఎవరైతే ఉన్నారో చిన్నవాళ్ళకు పెద్ద అవకాశం, భాగ్యం కలిగించిండు. అది ఇంకా రిలీజ్ కాలేదు తల్లి, యూట్యూబ్లో రిలీజ్ కాలేదు. తన ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్లో వచ్చేది ఉంది, వస్తుంది, ఇక ఎడిటింగ్ కూడా అయిపోయింది. అది ప్రోమోస్ ఏవైతున్నాయో అది బాగా హల్చల్ చేసి పడేసింది, ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేసింది. డబ్బులు కూడా చాలా దండిగా బాగా వచ్చే అవకాశం వచ్చింది. కాకపోతే ఇక్కడైనా రోజు ఒక 20 బీర్ బాటిల్ నాకౌట్ బీర్ బాటిల్ ఇట్లా తాగేస్తాడు, యూరినల్ చేస్తాడు, ఇట్లా తాగేస్తాడు, ఇట్లా యూరినల్ చేస్తాడు, ఇట్లా తాగేస్తాడు, యూరినల్ చేస్తాడు. ఒక్కోసారి ఈ చేతుల్లో ఒకటి రెడీ ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది అని 24 అవర్స్ పడుకొని కూడా లేచిన తర్వాత యూరినల్ వచ్చినప్పుడు తాగిన తర్వాత పడుకుంటాడు, పొద్దున్నే లేస్తున్నప్పుడు కూడా అట్లనే తాగుతాడు. అది అందుబాటు లేకపోతే 4 మ్యాన్షన్ హౌస్ అన్నది తీసుకుంటాడు రోజు. అయితే అక్కడ పెద్దల అనుభవం మించిన బోధకులు లేరంటారు, కామెంట్స్లో ఇతరులు ఇతరులు. మన తెలంగాణ మందు కంటే ఆంధ్రప్రదేశ్ మందు కొద్దిగా విషతుల్యంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది. భూమ్ అనే బీరో ఏదో అది కూడా చాలామంది నా పరిసర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎందరో చావులకు కారణమవుతుంది అది ఇది అని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. దాంట్లో ఇదొక అభిప్రాయం, ఇదొకటి కారణం తెలియదు, కానీ అదే పూర్తి కారణం కాదు. అంటే కొంచెం ఆరోగ్యం చెడిపోవడానికి అయితే అదొక రీజన్. ఎందుకంటే పుష్కలంగా ఒక రూమ్ నిండా తెచ్చిపెట్టింది అన్నట్టు, అక్కడ ఒక రూమ్ నిండా తెచ్చిండు. ఆయనకి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇప్పుడు కారు కొనాలనుకున్నారు, బండి కొను, ఇట్లా వీటికి అమౌంట్ సరిపోని పరిస్థితి. అలాంటప్పుడు ఈ రకంగానైనా కావాలంటే ఎంతో కొంత డబ్బులు అయితే అవసరం కదా, అవన్నీ ఎలా వచ్చేవి? అమ్మా, 230,000 పైసలకు సబ్స్క్రైబ్ ఉండే ఈ ప్రోగ్రాం ఎప్పుడైతే తీసుకున్నాడో దగ్గర 460,000 పైసలకు వచ్చింది, సబ్స్క్రైబ్ పెరిగింది. అసలు ఆయన ఇప్పుడు చనిపోయిన తర్వాత లేచి కూర్చుంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో, ఆయనకు అట్లా వచ్చిందమ్మా అంత సంతోషం. గంట నా చెప్పుడు ఎట్లా పెరిగిపోతుందో చూడన్నా, ఎట్లా పెరుగుతుంది చూడన్నా అని నాతో పాటు ఇతరులు కూడా చెప్తూ ఉండేది. అట్లా ఈ నెల ఒక 250,000 రూపాయలు వచ్చాయి. ఒకేసారి ఒక బాధ పోతుంది. ఈ మధ్యలో ఒక కళాకారుడు ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు, 100,000 రూపాయలు ఇస్తాను ఇవ్వడానికి తను కూడా ముందుకు వచ్చిండు. ఇప్పుడు ఆయన తీసిన ఏదైతే సిరీస్ ఉందో మ్యాన్సన్కు సంబంధించింది, ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్లో పెడితే అది 1,000,000 ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఉండొచ్చే డబ్బులు, దీంట్లో ఉండొచ్చే డబ్బులు, ఆ ప్రొడ్యూసర్ ఎవరికి అవుతున్నారో వారి డబ్బులు వారికి ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులంతా నా బిడ్డలకి, నా భార్య బిడ్డలకి అనే ఆనందంలో, అసలు మామూలు ఆనందం కాదు, భయంకరమైన ఆనందంలో గడిపిండు. అయినా చనిపోయేటప్పుడు పూర్తిగా ఆయన మెదడు కణాలు కూడా దెబ్బతింటది, సిరోసిస్. అంటే ఈ వ్యాధి లక్షణాలతో, అది ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల నుండి సిరోసిస్ వ్యాధి లక్షణాలతో జనాలు తిట్టడానికి, ఇచ్చిన వాగ్దాన్ని మర్చిపోవడానికి, ఎందుకు తిడుతుండో, ఎందుకు తిట్టట్లేడో, దానికి కార్యకారణ సంబంధం లేకుండా, రీజన్ లేకపోవడానికి ఆయన కారణం కాదు, ఆయన బ్రెయిన్ ఖరాబ్ అయింది. సిరోసిస్ అనే ఆల్కహాల్ పీడితులకు లివర్ డ్యామేజ్ అయిన తర్వాత అట్లయితుంది అన్నట్టు. అయితే దాని మూలంగా ఉచ్చస్థితికి వచ్చి ఆ రోజు చనిపోయేటప్పుడు మాత్రమే స్పృహలో లేడు, కానీ మిగతా రోజంతా అక్కడ పోయిన దగ్గర మామూలు ఆనందంలో లేడమ్మా.